విజయనగరం జిల్లా భోగాపురం హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెనుక నుండి వస్తున్న లారీ ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బాధితుని 108లో తరలిస్తుండగా మార్గం మధ్యలో వ్యక్తి మృతి చెందాడు. వీరు భోగాపురం మండలం మాలనంది గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేము నందిగం పంచాయతీ మాలనగం గ్రామానికి చెందిన వాళ్ళం అండి. ఈరోజు మా గ్రామానికి చెందిన ఇద్దరు కుర్రవాళ్ళు స్కూటీ అని బండి మీద భోగాపురం పని మీద వెళ్ళి వస్తుండగా భోగాపురం దాటాక కొత్త ఐటీ జంక్షన్లో హైవేలోనే యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ స్పాట్లో చింక ప్రశాంత్ అనే కుర్రాడు 20 సంవత్సరాలు అక్కడికక్కడికే లారీ కింద పడి చనిపోవడం జరిగింది. తర్వాత నుజ్జునుజ్జుగా తర్వాత పట్టం మల్లేశ్ అనే కుర్రాడు చిన్న ప్రాణ కొను ఊపిరితో ఉంటే వెంటనే అంబులెన్స్ వచ్చి విజయనగరం తీసుకెళ్ళిందండి. ఆ కుర్రాడు విజయనగరం మహారాజు మాకు మధ్యలోకి వెళ్ళేసరికి మహారాజు వెళ్ళకముందే అంబులెన్స్లో చనిపోయాడండి. ఆ కుర్రాడికి 23 సంవత్సరాల వయసు. ఆ కుర్రాడికి మొన్నే పెళ్ళి అయ్యిందండి. ఈ ఇన్సిడెంట్ని వెంటనే పోలీసు వారు తగు చర్యలు తీసుకొని ఆ కుటుంబాలకి తగు న్యాయం జరిపిస్తారని ఆ గ్రామస్తుడిగా నేను కోరుకుంటున్నాను సార్. కుటుంబాలు వాళ్ళపై ఆధారపడి ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకే కొడుకులు. ఒక కుటుంబానికి ఒకే కొడుకు అండి. ఈ పట్ట మల్లేశ్ అనే అబ్బాయి ఒక్కడే కొడుకు. ఈ సింక ప్రశాంత్ కూడా ఒక్కడే కొడుకు. నాన్న రీసెంట్ కూడా రీసెంట్ సరిపోయింది.